మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులను ఆర్థికంగా పైకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేస్తున్నారని పెద్దవంగర మండల ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఈ రోజు పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో తూర్పు చెరువు ఇంకో చెరువులో కలిపి 2,62,000 చేప పిల్లలను వదలటం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒక చేప పిల్ల ఖరీదు 1.63 రూపాయలతో 100% సబ్సిడీతో పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు సహాయ సహకారాలతో పెద్దవంగర మండలంలోని గ్రామాల్లో ఉన్న చెరువులు కుంట్లలో మొత్తం 6,96,000 కట్ల మేజు శీలవతి 3 రకాల చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీటిని మంచిగా సంరక్షించుకొని ఆర్థికంగా పైకి రావాలని ముదిరాజులకు తెలిపారు. ఈ చేప పిల్లలను మార్కెటింగ్ చేసుకుని అమ్ముకోవడానికి వాహనాలు కూడా సబ్సిడీపై ఇస్తున్నారని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కూడా అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. Today TV, ప్రతిక్షణం ప్రజాపక్షం.